టీడీపీ జనసేన సీట్ల ప్రకటనపై మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఫైర్ అయ్యారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. ఒకరు ఇవ్వడం మరొకరు దేహి అనడం పొత్తు ధర్మం అనిపించుకుంటుందా అని నిలదీశారు. జనసేన 24 సీట్లకు మించి నెగ్గగలిగే స్తోమత లేదా, జనంలో జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా అని ప్రశ్నించారు. ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పవన్ చెప్పగలరా లేఖలో పేర్కొన్నారు హరిరామ జోగయ్య. సీట్ల పంపకం మిత్రపక్షాల మధ్య ఏ ప్రాతిపదికన చేస్తారని, జన సైనికులు సంతృప్తి చెందే విధంగా సీట్ల పంపకం ఉందా అని అన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్లో అందిస్తారు. మల్లికార్జున్. సంతోష్, జనసేన టీడీపీతో కలిసి వెళుతున్నప్పటి నుంచి కూడా మాజీ మంత్రి హరిరామ జోగయ్య తనదైన శైలిలో లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. పార్టీ అధికారంలోకి రావాలంటే టీడీపీ అలాగే జనసేన కలిసి వైసీపీని ఓడించాలి అంటే ఏం చేయాలి, రాజ్యాధికారం రావాలంటే ఏం చేయాలి అనేటటువంటి లేఖలు ఆయన విడుదల చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా జనసేనలో ఉండేటటువంటి ఓట్ల ట్రాన్స్ఫర్ మొత్తం కూడా టీడీపీకి రావాలంటే ఖచ్చితంగా జన సైనికులు ఆశించే స్థాయిలో 40 నుంచి 60 సీట్ల వరకు రావాలి. అలాగే 2.5 ఏళ్ల పాటు అధికారం పవన్ కళ్యాణ్కి ఉండాలి, ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి. అలాగే సగం మంత్రి పదవులు కూడా దక్కాలి అనేటటువంటి విషయాన్ని కొన్ని నెలలుగా చెబుతూ వస్తున్నారు. కానీ నిన్న జరిగినటువంటి తొలి జాబితాలో జనసేనకి కేవలం 24 సీట్లు కేటాయించడం అనే దానిపైన ఆయన ఈరోజు ఫైర్ అవుతూ పవన్ కళ్యాణ్కి ఒక లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఏంటంటే, ఇది జనసేనకు 24 సీట్ల కంటే జనంలో బలం లేదా అనేటటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తూ, ఇది రాష్ట్ర శ్రేయస్సు కోసమే అని పవన్ కళ్యాణ్ చెప్పగలరా అంటూ తన ఆవేదనని, తన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. ముఖ్యంగా 175 సీట్లలో దాదాపు 50 సీట్ల వరకు కూడా జనసేన సాధిస్తుంది, కనీసం 40 తగ్గకుండా ఉంటుంది అనేటటువంటి ఒక అంచనాతోటి ఆయన ఉన్నారు. తన కాపు సంక్షేమ సేన పేరుతోటి ఆ కాపు సామాజిక వర్గ నాయకులందరినీ కూడా, అలాగే కాపు శ్రేణులందరినీ కూడా వాళ్ళందరూ మొదటి నుంచి కూడా హరిరామ జోగయ్య సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అలాగే జనసేనకి మంచి సపోర్ట్ ఇస్తున్నారు. కానీ నిన్న ప్రకటించినటువంటి సీట్లు కేవలం 24కే పరిమితం అవడంతో ఇటు జన సైనికుల్లోనూ అలాగే ఒక సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఆవేదనని, ఆగ్రహాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఈరోజు ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. కేవలం ఒకళ్ళు ఇవ్వడం మరొకళ్ళు దేహి అంటూ ఆశించడం ఇది ఎంతవరకు పొత్తు ధర్మంగా ఏమాత్రం రాదు. కనీసం ఈ ఓట్ల ట్రాన్స్ఫర్ మొత్తం కూడా జరగాలి అంటే జన సైనికులు కోరుకుంటున్నట్టుగా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పరిపాలన అధికారం ఆయనకి రావాలి. అప్పుడు మాత్రమే ఆయనకు వస్తుంది అనేటటువంటి ధీమా వస్తేనే, అటువంటి నమ్మకం వస్తేనే జన సైనికులు సపోర్ట్ చేసేటటువంటి టీడీపీకి ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి అనేటటువంటి లేఖను ఆయన ఇందులో సంధించడం జరిగింది. అందులో సారాంశం ఈ ఓట్ల మంత్రానికి మొత్తం కూడా, ఈ ఓట్లు మొత్తం షేర్ కావాలంటే ఇంతకు మించి వేరేది లేదు. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి 24 సీట్లలో ఎక్కువ శాతం ఇటు కమ్మ సామాజిక వర్గానికి, మరోపక్క రెడ్లి సామాజిక వర్గానికి కూడా ఎక్కువగా సీట్లు ఉన్నాయి. బీసీ సామాజిక వర్గానికి 25 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ సీట్లు ఏ ప్రాతిపదికన ఇచ్చారు, కులాల ప్రాతిపదికన ఇచ్చారా, జనాభా ప్రాతిపదికన ఇచ్చారా అనేటటువంటి ప్రశ్నలు కూడా ఆయన సంధించడం జరిగింది. గతంలో ఇచ్చినటువంటి లేఖల కంటే కూడా ఇది చాలా భిన్నమైనటువంటి లేఖ. ఒక రకంగా ఫైర్ అవుతూ తన ఆగ్రహాన్ని, జన సైనికుల్లో ఉండేటటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే ఈ లేఖ కనిపిస్తూ ఉంది. దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు అనేటటువంటి లేఖని ఆయన రాయడం, అలాగే ఓట్ల ట్రాన్స్ఫర్ జరగాలంటే ఖచ్చితంగా రాజ్యాధికారం 2.5 ఏళ్ల పాటు రావాలి, అదే సమయంలో మంత్రి పదవులు కూడా ఇవ్వాలి అనేటటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ లేఖని సంధించడం జరిగింది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.